ప్రభువునందు నానవాని ప్రేక్షకులందరకు శుభాభివందనములు. ప్రియ సహోదరిలారా, ఈరోజు సువిశేష పఠనము గురించి మనము ఆలోచన చేస్తే, ప్రజలు కొందరు ఆలయాన్ని చూసి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్చున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటి యేసు వారితో, ఈ కట్టడం మీరు చూస్తున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలం వచ్చును, అంతయు నాశనం చేయబడును అనెను. మరి క్రైస్తవులమైన మనం ప్రధానంగా నిరీక్షణలో జీవించేవాళ్ళం. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణకాలంలోనూ లోకాంత్యంలోనూ వేం చేసి వస్తాడని, అతడు మనలను మహిమపరుస్తాడని, ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు, పడే కష్టాలు, తరువాత మనకు ప్రత్యక్షమయ్యే మహిమతో ఎంత మాత్రము పోల్చదగినవి కావు. అనగా ఇప్పటి శ్రమలపై అప్పుడు మూరంతల ఫలితం పొందుతామని విశ్వసిద్దాము. రోమా పౌరులకు రాసిన లేఖ 8:18 కనుక మనం అంత్య దినం కోసం ఆత్రుతతో వేచి ఉండాలి. యజమానుడు సాయంత్రకాలము, అర్ధరాత్రి వేళలోనూ, కోడికూస వేళలోనూ, ప్రాతకాలంలోనూ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక మనం మేల్కొని ఉందాము. మనం భక్తిగల క్రైస్తవ జీవితం జీవిస్తూ నిరంతరం మేల్కొని ఉండాలి. అంత్య దినాన ప్రభు వచ్చినప్పుడు మనము అవివేక కన్నెల్లాగా సత్క్రియలు అనే చమురు లేకుండా ఉండకూడదు. వివేకవంతులైన కన్నెల్లాగా మంచి పనులు అనే చమురు చేకూర్చుకుని ఉండాలి. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యుని కోసం ఎంత ఆతృతతో వేచి ఉంటామో అంతకంటే ఎక్కువగా అప్రమత్తంగా ఆ ప్రభువు కోసం వేచి ఉండాలి. అందుకు కావలసిన ప్రార్థనా శక్తిని, విశ్వాసమును, ధైర్యమును వసగమని ప్రార్థిస్తూ మెలకువ కలిగి ప్రభువు కోసం జీవించుదాం, ముందుకు సాగుదాం. ఆమేన్.